టీటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అన్ని జిల్లాలోనూ కేడర్ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన కాసాని ఫిబ్రవరి మొదటి వారంలో నిజామాబాద్లోనూ భారీ పబ్లిక్ మీటింగ్కు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తొలి టికెట్ ఏ సామాజిక వర్గానికి ఇస్తారో ముందుగానే స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తొలి టికెట్ నాయీ బ్రాహ్మణులకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మిగతా 11 కులాల వారికి టికెట్ ఇస్తామని చెప్పారు. ఎటువంటి రాబోయే కాలంలో యువతరం మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన చెప్పినటువంటి మాటలు, దానికి అనుగుణంగా ఇకపోతే దాని తర్వాత మన రెండు ముచ్చట్లు మీతో చెప్పాలని అనుకున్నాం. ఈరోజు వివేకానందన్ యొక్క జయంతి ఉత్సవం సందర్భంగా, అదేవిధంగా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ మీకు తెలిసిందే బీద బడుగు వర్గాల అభ్యున్నతికి వాళ్ళ ఆయన జ్ఞాపకాలు ఆయన చేసినటువంటి